హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. పిల్లలు, మన సండే స్కూల్ మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మాకు తోడు ఉండండి. మీరు ఏదైతే నేర్పిస్తారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఏసయ్య, ప్రేమ కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, దేవుని గుణ లక్షణాలు అన్నిటిలో దేవుని పరిశుద్ధత గురించి అన్నిటికంటే ఎక్కువ సార్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దాదాపు 30 సార్లు. అయితే దేవుని స్తుతిస్తూ ఆయన పరిశుద్ధత గురించి మనము ఒక పాట పాడదాము. గత వారము ఆ పాటలో మొదటి చరణాన్ని పాడాము, ఈ వారము 2వ చరణము పాడదాము. ఈ పాట పీటర్ ఆంటీ రాశారు, జాగ్రత్తగా విని మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా వినండి. రాజాది రాజా, దేవాది దేవ అని మనం గత వారం నేర్చుకున్నాం కదా. ఇది 2వ చరణము. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, అద్భుతకరుడ, ఆశ్చర్యకర్త. అంటే పరిశుద్ధమైన దేవుడు పరలోకపు తండ్రి, మనకు తండ్రి. అంటే ఎవరైతే యేసుప్రభుని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళందరికీ దేవుడు తండ్రిగా ఉన్నాడు. మరి అద్భుతకరుడ, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు కదా. అన్నిటికంటే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా పిల్లలు? నీ కోసము నా కోసము తన శిలువపై తన ప్రాణాన్ని అర్పించి మన శిక్షను ఆయన శిలువలో తీసుకున్నాడు. ఆశ్చర్యకర్త అంటే ఆశ్చర్యమైన విషయాలు, ఆశ్చర్యమైన కార్యాలన్నింటినీ దేవుడు చేశాడు. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏమనిపిస్తుందో తెలుసా? దేవుడు మనలను ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడం అని ఆశిస్తున్నాడు. చాలా కష్టం గాని దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలో యేసుప్రభువు ఉన్నట్లయితే నువ్వు దేవునిలాగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే పాపం నుంచి దూరంగా ఉండడం. ఎందుకంటే దేవునికి పాపం అంటే అస్సలు ఇష్టం ఉండదు, దేవునికి పాపం అంటే అసహ్యం. కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలుగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఒకవేళ నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజే నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. అప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుడు నీకు కూడా తండ్రిగా ఉంటాడు. మరి పిల్లలు, పాటని మరొకసారి పాడదాం. పిల్లలు, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ హల్లెలూయా హోసన్నా అని పాడుకుంటూ ఈ పాటను మీరు కూడా మాతో పాటు పాడడానికి ప్రయత్నించండి. హల్లెలూయా.
నీతిమంతులా. నీతిమంతులంటే పరిశుద్ధంగా ఉండడం, పాపం లేకుండా ఉండడం. నువ్వు అనుకుంటుండవచ్చు నేను అట్లా ఉండలేను, చాలా కష్టం అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఒక మార్గాన్ని నీకు సిద్ధపరిచినాడు. నువ్వు పరిశుద్ధంగా, నువ్వు నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. మన కడ్డత వాక్యం ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుడు నిన్ను నీతిమంతులుగా చేసినాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలో మన కడ్డత వాక్యం ద్వారా ఈరోజు మనము నేర్చుకుందాం. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. పిల్లలు, నేను బైబిల్ నుండి మన కంఠత వాక్యాన్ని చదివాను. కంఠత వాక్యము పాత నిబంధనలో రాయబడింది పిల్లలు. కీర్తనల గ్రంథము 97:12. బైబిల్లో ఏమైతే రాసి ఉందో ప్రతి ఒక్కటి నిజము, దీనిని నువ్వు నమ్మగలవు, ఎందుకంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. మన కడత వాక్యాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు నా వెనుక మీరు చెప్పండి. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. మరోసారి మనం చెప్పుకున్న పిల్లలు నా వెనుక మీరు చెప్పండి. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. పిల్లలు, నీతిమంతులారా, ఎవరు నీతిమంతులు? నీవు, నేను. ఎవరైతే యేసు ప్రభుని వాళ్ళ స్వంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళు నీతిమంతులు అవుతారు. ఎలా నీతిమంతులు అవుతారు? యేసు ప్రభు సిలువ కార్యాన్ని బట్టి, యేసు ప్రభు నీ పాపపు శిక్షను, నా పాపపు శిక్షను సిలువలో తీసుకొని రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు కాబట్టి నీవు, నేను నీతిమంతులయ్యాము. అందుకే నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి అని మన కంఠ వాక్యం మనకి ఈరోజు నేర్పిస్తుంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నువ్వేం చేయాలంట? నువ్వు సంతోషించాలి. ఎవరిలో? దేవునిలో నువ్వు సంతోషించాలి. సంతోషించి నువ్వేం చేయాలి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని, నువ్వు కృతజ్ఞతాస్తుతులు, దేవుని స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. పిల్లలు, దేవుడు తప్పు చేయలేదు, పాపం ఎన్నడూ చేయలేదు, పాపం తలంచలేదు, పాపం మాట్లాడలేదు, పాపపు క్రియలు చేయలేదు. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు. ఏ పాపం దేవుడు యేసుప్రభు ఎన్నడూ చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును నీవు స్తుతించాలి. పిల్లలు, యేసుప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసుప్రభు నీ హృదయంలో లేనట్లయితే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. పాపం నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. పాపంలో ఉన్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. కాబట్టి నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోనికి రమ్మని నీవు అడగాలి. అప్పుడు నీవు కూడా నీతిమంతులు అవుతావు. అప్పుడు నీవు కూడా యేసుప్రభు కొరకు, యేసుప్రభు లాగా పరిశుద్ధంగా జీవించగలుగుతావు. మనకంటే వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకుందామా? కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. మరోసారి మనం చెప్తున్నాం. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. ఇప్పుడు ఒక వర్డ్, ఒక పదాన్ని మనము తీసేద్దాము, చెప్పడానికి ప్రయత్నిస్తాము. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. ఇప్పుడు ఇంకొక వర్డ్ తీసేద్దాం పిల్లలు, చెప్పడానికి ప్రయత్నిస్తాం. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. ఇప్పుడు ఇంకొక వర్డ్ తీసేద్దాము. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. ఇప్పుడు ఇంకొక వర్డ్ తీసేద్దాము, చదవడానికి ప్రయత్నిస్తాం. కీర్తనలు 97:12. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి,
ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. ఇప్పుడు చివరిసారిగా మనం అందరం కలిసి చూసుకొని మనం మన కంఠత వాక్యాన్ని చెప్తాం. కీర్తనలు 97:12. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. కీర్తనలు 97:12. వెరీ గుడ్. పిల్లలు దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఏసయ్య ప్రేమ కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు మీ కళ్ళు మీ చేతులతో మూసుకోండి. ఏమైనా కనిపిస్తుందా? ఏమి కనిపించట్లేదు కదా. ఎలా ఉంది? చాలా చీకటిగా ఉంది, వెలుగు మనకు అస్సలు కనిపించట్లేదు కదా. ఇప్పుడు మీ చేతులు తీసేయండి. కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెలుగు ఎక్కడికైనా వెళ్ళిందా? లేదు కదా. మనము కళ్ళు మూసుకున్నాం కాబట్టి చీకటిలో ఉన్నట్టు అనిపించింది. చీకటి అసలు ఏమి కాదు పిల్లలు, వెలుగు లేనప్పుడు చీకటిలో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి పిల్లలు మీకు తెలుసా, దేవుని వాక్యంలో దేవుడు వెలుగు అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఈ లోకం అంతటికి వెలుగు. ఈ చీకటి ప్రపంచంలో యేసు ప్రభు వెలుగుగా వచ్చాడు. మరి దేవుడు ఎన్నో విధాలుగా తనను తాను మనకు బయలుపరిచాడు. మరి ఆయన వాక్యం ద్వారా ఆయన వెలుగుగా కూడా బయలుపరుచుకున్నాడు. అయితే ఈ చీకటి వెలుగు అనేది మనకి కొన్ని విషయాలు నేర్పిస్తుంది కదా. చీకటి ఏమో మనకి చెడుకి సాదృశ్యము, మరి వెలుగేమో మంచికి. దేవుడు ఎప్పుడు కూడా మంచే చేస్తాడు. ఆయన ఈ మంచితనాన్ని మనము పరిశుద్ధుడు లేదా పరిశుద్ధంగా ఉండడం అనేది చెప్పొచ్చు. ఇది దేవుని యొక్క గుణ లక్షణము. గత వారం మనము దేవుని యొక్క గుణ లక్షణం ఒకటి నేర్చుకున్నాము. ఏంటది? సార్వభౌముడు కదా. ఈ వారము మనము దేవుడు పరిశుద్ధుడా ఎలా ఉన్నాడో మనము తెలుసుకుందాము. అయితే పరిశుద్ధుడు అంటే ఏంటి? పరిశుద్ధుడు అంటే దేవుడు ఎన్నడూ ఏ తప్పు తలంచలేదు, ఎన్నడూ ఏ తప్పు మాట్లాడలేదు, ఎన్నడూ ఏ తప్పు చేయలేదు. ఆయనలో తప్పు అనేది ఏది కూడా లేదు. ఆయన పాపము చెయ్యడు. అయితే దేవుని వాక్యం దేవుని గురించి ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? దేవునికి పాపం అంటే ఎంత ద్వేషం అంటే దేవుడు పాపం వైపు చూడ్డానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుని కళ్ళు కూడా పరిశుద్ధమైనవి. దేవుడు పాపంని చాలా అసహించుకుంటాడు. అయితే నీకు నాకు దేవుని యొక్క పరిశుద్ధత గురించి తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనమేమై ఉన్నామో కూడా మనకు తెలుస్తుంది. అయితే దేవుని వాక్యంలో దేవుని గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుడు పరిశుద్ధుడు అనే విషయము అన్నిటికంటే ఎక్కువ సార్లు రాయబడి ఉన్నది. మరి ఈ గుణ లక్షణాన్ని చాలా మంది గుర్తిస్తూ దేవుని స్తుతించేవారు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని దూతలు కూడా పాడుతూ ఉంటాయి. అయితే మీకు ఒక విషయం తెలుసా పిల్లలు, 4 దూతలు ఉన్నాయి. అవి ప్రకటన గ్రంథంలో మనకు తెలుస్తుంది. అక్కడ ఆ 4 దూతలు 24 గంటలు దేవుణ్ణి పరిశుద్ధుడా 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 అని పూజిస్తుంటాయి, ఆరాధిస్తుంటాయి. అంత ప్రాముఖ్యత దేవుని పరిశుద్ధతకు. దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో పాపులము. మరి మనకు దేవునికి ఒక సంబంధం కలిగి ఉండడం సులువ? చాలా కష్టం కదా. ఎందుకంటే పాపులమైన మనము దేవుని నుంచి చాలా దూరంగా ఉన్నాము. దేవుడేమో పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి మనము వెళ్ళలేము. ఈ గొప్ప పరిశుద్ధమైన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? పరలోకంలో నివసిస్తున్నాడు. అందుకు పరలోకము కూడా పరిశుద్ధమైన స్థలము. అక్కడికి పాపము ప్రవేశించలేదు, ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటున్నాడు కాబట్టి. అయితే ఈ గొప్ప పరిశుద్ధమైన స్థలంలోనే ఆ దూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. అయితే దేవుని పరిశుద్ధత గురించి కొంతమంది బైబిల్లో వాళ్ళు గుర్తించి చూసి గ్రహించారు. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి యెషయ. యెషయ దేవుణ్ణి తన మందిరంలో చూశాడు. దేవుణ్ణి చూసినప్పుడు
యెషయా ఎలా స్పందించాడో తెలుసా? నేను అపవిత్రమైన పెదవులతో ఈ సన్నిధిలో ఉన్నాను, నేను చనిపోబోతున్నానేమో అనుకుని చాలా భయపడ్డాడు. కానీ దేవుడు తనను తన పెదవులను ముట్టి స్వస్థపరిచి పరిశుద్ధపరిచాడు. దాని వల్ల యెషయా చనిపోలేదు. అయితే అక్కడ కూడా యెషయా ఈ దూతలను దేవుని స్తుతించడము చూశాడన్నమాట. మరి అంతేకాదు పిల్లలు, ఇంకొక వ్యక్తి చూశాడు. ఎవరో తెలుసా? మోషే దేవుణ్ణి చూశాడు. మోషే దేవుణ్ణి ఆ గొప్ప సైనాయి మౌంటైన్ మీద చూశాడు. అక్కడ దేవుని యొక్క అద్భుతమైన పరిశుద్ధతను తను అనుభవించగలిగాడు. అయితే దేవుని యొక్క గొప్ప పరిశుద్ధమైన సన్నిధిని బట్టి అందరు కూడా ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడిపోయారు, వణికిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి గ్రహించారు, ఏంటి, ఈ కొండ పైన ఉన్నది యొక్క పరిశుద్ధమైన దేవుడు. మరి ఇంకొక వ్యక్తి కూడా దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. అదెవరో తెలుసా? యోహాను. అపోస్తలుడైన యోహాను దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. తను ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధతను, మరి దేవుణ్ణి పూజించడము, దేవుణ్ణి ఆరాధించడము చూశాడు. అనేక మంది దేవుణ్ణి ఆరాధిస్తూ మరి ఆ నాలుగు దూతలను కూడా యోహాను ప్రకటన గ్రంథంలో వాళ్ళ గురించి రాసి వాళ్ళు దేవుని ఎలా ఆరాధిస్తున్నారో దాని గురించి కూడా చెప్పాడు. మరి పిల్లలు, మనకు ఇవన్నీ దేవుడు ఇంత పరిశుద్ధుడు, ఆయన ఉండే నివసిస్తున్న స్థలం కూడా పరిశుద్ధమైనది అని మనము చూస్తున్నాం కదా. మరి దేవుడు ఇంత పరిశుద్ధుడు అని అంటే ఆయన ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవా? అవును, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవే. ఆయన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అయితే దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా పిల్లలు? మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనదే. మరి దేవుడు త్రిత్వముగా ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడే. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికే దేవుడు మనకి ఈ 10 ఆజ్ఞలను, మరి ఇంకెన్నో ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. మరి మీరు అనుకోవచ్చు, నేను కూడా చాలా మంచోడిని, నేను కూడా చాలా మంచి అమ్మాయిని, అయితే ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మనము నిజంగానే మనము పరిశుద్ధులమా కాదా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా? చూద్దాము. మొట్టమొదటిగా దేవుడు తన ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిది ఏంటి? నేనే దేవుడును, నా తప్ప ఇంకొకరు దేవుడుగా ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదా. మరి ఎన్నోసార్లు మనము బైబిల్లోనే ఇస్రాయేల్ దేశస్థులను చూస్తున్నాం కదా, వాళ్ళు ఏమనుకుంటా ఉంటారు? దేవుణ్ణి పూజిస్తున్నాం అనుకుంటారు, ఆరాధిస్తున్నాం అనుకుంటారు, మళ్ళీ విగ్రహారాధన కూడా చేస్తారు. ఎందుకు? మౌంట్ సైనాయి దగ్గరే దేవుడు పైన ఈ 10 ఆజ్ఞలను మోషేకి ఇస్తున్నప్పుడే కింద వాళ్ళు ఆ దూడను ఆరాధించడం మొదలు పెట్టేశారు కదా. అది పాపమే కదా. మరి నువ్వు అనుకోవచ్చు కదా, నేను కూడా ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, అట్లాంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు అని నువ్వు అనుకోవచ్చు. మరి కొన్ని మనము కిందికి వద్దాము, కొన్ని ఆజ్ఞలు. అయితే ఒక ఆజ్ఞ అక్కడ ఉంది, ఏమని? అబద్ధాలు చెప్పొద్దు అని ఒక ఆజ్ఞ ఉంది కదా. మరి మీరు అనుకోవచ్చు, పెద్ద పెద్ద అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలేదు అని. చిన్న అబద్ధాలైనా పెద్ద అబద్ధాలైనా అది పాపమే కదా. మరి ఇంకొక ఆజ్ఞ ఉంది, ఏంటది? హత్య. ఇదైతే నేను ఖచ్చితంగా చేయలేదని నువ్వు అనుకుంటుండొచ్చు. మరి దేవుని వాక్యంలో కృత నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా పిల్లలు? ఏ కారణం లేకుండా మనం ఎవరినైనా ద్వేషించినా, అసహించుకున్నా, కోపగించుకున్నా అది హత్యకే సమానము. చాలా కష్టం కదా పరిశుద్ధంగా ఉండడము. అందుకే అన్నాను, ఎవరు కూడా పరిశుద్ధంగా ఉండలేము పిల్లలు. అందుకే దేవునికి మనకు ఆ దూరం అనేది ఉన్నది. అయితే దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కనికరించి మనల్ని ఆయనకు దగ్గరగా చేసుకోవడానికి యేసు ప్రభునే ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా పిల్లలు? నీ బదులుగా, నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన సిలువలో తీసుకోవడానికి వచ్చాడు. దేనికి శిక్ష? మన పాపం యొక్క శిక్షను
యేసు ప్రభు తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, దొంగతనం, అబద్ధం, హత్య, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. దొంగతనం అంటే నీది కాని వస్తువు తీసుకోవడం, అబద్ధాలు చెప్పడం అంటే తప్పు చేసి చేయలేదని చెప్పడం. ఇలాంటి తప్పు పనులు నువ్వు చేసినా చేయకపోయినా దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? దేవుని వాక్యంలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నువ్వు కూడానా? అవును, నువ్వు కూడా. మరి నువ్వు ఒకవేళ ఇంట్లో ఏదన్నా తప్పు చేస్తే మమ్మీ డాడీ శిక్షిస్తారు, స్కూల్లో టీచర్ శిక్షిస్తారు, అలాగే దేవుడు కూడా పాపం శిక్ష పెట్టాడు. అదేంటో తెలుసా? దేవుని నుంచి దూరం అయిపోవడం. నువ్వు పాపిగా ఉన్నంత వరకు దేవునితో ఒక సంబంధం కలిగి ఉండలేవు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఎన్నడూ ఏ తప్పు చేయలేదు, ఆయన పాపం చేయలేదు. కాబట్టి శిలువపై రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. ఆ విధంగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన శిలువలో తీసుకోగలిగాడు. మనకి మళ్ళీ దేవునితో ఒక సంబంధం కలిగి ఉండడానికి ఒక మార్గముగా యేసుప్రభు ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధమైన దేవుడు మనల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు అని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి మనకు ఆయనకు ఒక సంబంధం కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు అనుకోవచ్చు, ఇంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు, ఆయనతో నేను సహవాసం కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను, కానీ ఈ పాపం ఏమో నన్ను దూరం ఉంచుతుంది అంటున్నాడు, దేవుడేమో పరిశుద్ధుడు అంటున్నారు, మరి నేను ఎలా దేవునితో సంబంధం కలిగి ఉండగలను అని నువ్వు అనుకోవచ్చు. మనము పరిశుద్ధంగా జీవించాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా పిల్లలు? నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండు అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనం కూడా ఒక హద్దు వరకు దేవుని సహాయంతో పరిశుద్ధంగా జీవించగలము. మనము ఎప్పుడు పాపం చేయమని కాదు, ఎలాంటి తప్పులు ఇంకా చేయనే చేయమని కాదు, కానీ మనము ప్రయాసపడాలి, పరిశుద్ధంగా జీవించడానికి కష్టపడాలి. ఆయనను పరిశుద్ధుడుగా ఆరాధించడానికి మనం ఆ భాగ్యం పొందుకోవాలంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి. అయితే దేవుడు పరిశుద్ధుడు, మరి దేవుని నివసిస్తున్న స్థలము పరిశుద్ధమైనది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి పిల్లలు, ఒకవేళ నువ్వు యేసుప్రభుని ఇంకా నీ సొంత రక్షకునిగా అంగీకరించలేదన్నట్లయితే నువ్వు ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించలేవు. ఎందుకంటే నీ పాపము నిన్ను దేవుని నుంచి దూరం వేసేస్తుంది. నేను చెప్పాను కదా, దేవునికి పాపం అంటే ద్వేషము. దేవుడు పాపులను కూడా చాలా చాలా దూరంగా ఉంచుతాడు. దేవునికి పాపము, పాపులు అంటే ఇష్టం ఉండదు. కానీ దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలన్నట్లయితే నువ్వేం చేయాలి? యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈ రోజే నువ్వు యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించగలవు. నువ్వు యేసు ప్రభుకి ఇలా చెప్పగలవు, యేసయ్య, నేను పాపిని, నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నేను నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోమని కోరుకుంటున్నాను, యేసయ్య నామంలో ఆమెనని నువ్వు ప్రార్థన చేసి యేసయ్యను ఎప్పుడైతే అడుగుతావో యేసు ప్రభు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒక రోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్లి అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ జీవించగలవు. మరి అప్పటిదాకా నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. మరి ఒకవేళ నువ్వు ఇంతకు ముందే యేసు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించినట్లయితే, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు పరిశుద్ధంగా ఎలా జీవించగలవు అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యము అనుదినము చదవాలి. దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉన్నదో తెలుసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో దాన్ని గ్రహించాలి. మరి ఎప్పుడైతే ఏదైనా తప్పు చేయబోతున్నావో అని నీకు తెలిసినప్పుడు వెంటనే ప్రార్థన చేసి, యేసయ్యా, ఈ తప్పు నేను చేయబోతున్నాను, నేను ఈ తప్పు చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేసి దేవుని సహాయంతో ఆ పాపము చేయకుండా జీవించగలవు. మరి కొన్నిసార్లు మనం తప్పు చేస్తాము, అలాంటప్పుడు దేవుడు నిన్ను ద్వేషించి నిన్ను దూరం ఉంచుతాడా?
లేదు. దేవుడు ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మొదటి యోహాను 1:9 ప్రకారము మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఆయన బిడ్డగా చేస్తున్నాడు. ఆయన నీ సొంత రక్షకుని అంగీకరించినట్లయితే ఈ రోజు నుంచి నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తావా? ఈ పరిశుద్ధమైన దేవుడిని మనం స్తుతిస్తూ మనం ప్రార్థన చేసి మన లెసన్ ముగించుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ తీర్మాన్ని దేవునికి తెలియపరచండి. దేవా, నేను కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తాను అని ఆ తీర్మానాన్ని మీరు కూడా తీసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందామా పిల్లలు? ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధమైన దేవుడా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి మీకోసం మేము జీవించడానికి మాకు సహాయం చేయండి, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి, మీ మహిమార్థమే జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, దేవుడు తన వాక్యంలో మనతో ఒక సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. మరి ఆ పరిశుద్ధమైన దేవునితో మనం ఒక సంబంధం కలిగి ఉండాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో పాపులము. ఈ చైన్ లాగా ఒకే ఐక్యతతోని ఉండడానికి కుదురుతుందా? లేదు. ఎందుకంటే ఈ చైన్ ఒకవేళ దేవుడు అయినట్లయితే ఆయన పరిశుద్ధుడు, దీనికి మనము ఇంకొక కనెక్షన్ పెట్టి ఆ పరిశుద్ధమైన దేవునితో మనము పాపులముగా ఉన్నప్పటికీ దేవునితో సంబంధం కలిగి ఉండలేము. అదే పరిస్థితుల్లో మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే చాలా చాలా కష్టము, అసాధ్యము. ఎందుకంటే దేవునికి పాపం అంటే ద్వేషము, అసహించుకుంటాడు. అయితే దేవుడు దానికి ఒక పరిష్కరణ చూశాడు. ఏంటో తెలుసా? యేసు ప్రభువే ఆ పరిష్కరణ. అయితే దేవుడు పరిశుద్ధుడిగా ఉండుండగా మనము పాపులమై ఉన్నప్పటికీ యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాల్ని అర్పించాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందో తెలుసా పిల్లలు? మనము ఇంకనూ పాపులమై ఉండగానే యేసు ప్రభు మన కోసము మన శిక్షను సిలువలో తీసుకున్నాడు. మరి యేసు ప్రభు ఆ శిక్షను తీసుకున్నాడు కాబట్టే నువ్వు నేను దేవునితో ఒక సంబంధం కలిగి ఉండగలము. ఈ చైన్ ని ఎలాగైతే ఈ లాక్ ఐక్యతతోని లేదా ఒక్కటిగా చేసిందో, అలాగే యేసు ప్రభు కూడా మనులను దేవునితో ఐక్యంగా అంటే ఒక్కటిగా చేశాడు. ఎంత అద్భుతమైన విషయం కదా పిల్లలు. అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాలని అర్పించి, మనం పాపులముగా ఉన్నప్పటికీ మనము మనల్ని ఏమి చేసుకోలేము, పరిశుద్ధంగా మనల్ని మార్చుకోలేము అని గుర్తించి ఆయన శిలువపై ఆయన ప్రాణాలని అర్పించి మనల్ని దేవుణ్ణి ఒక్కటిగా చేశాడు. మరి నువ్వు నీ జీవితంతో ఏం చేస్తున్నావు? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఈ యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు శిలువపై తన ప్రాణాన్ని అర్పించిన విషయాన్ని నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నట్లయితే పిల్లలు జాగ్రత్త. ఒకరోజు మనము ఆ పరిశుద్ధమైన దేవుని ఎదుట నిలబడాలి, లెక్కప్ప చెప్పాలి. ఆయన చేసిన త్యాగము కోసము మనము వెలకట్టలేనంత పెద్ద క్రయం అది. అట్లాంటిది దేవుడు ఆ క్రయాన్ని చెల్లించి మనల్ని రక్షించాడంటే మనము తిరిగి దేవునికి ఇవ్వగలిగేది ఏంటో తెలుసా? నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఆ విధంగా నువ్వు దేవుని సంతోషపరచగలవు. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవు నేను పరిశుద్ధంగా ఉన్నట్లు నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండవని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు కూడా అనుదినము పరిశుద్ధంగా జీవిస్తావా? పిల్లలు, దేవుడు పరిశుద్ధుడు గనక నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని నేర్చుకున్నాం కదా. మరి దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేస్తాడని కూడా వాగ్దానం చేశాడు. మరి పరిశుద్ధంగా జీవించడానికి అనుదినము మీరు కూడా ప్రయత్నిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రార్థన చేసి మన సండే స్కూల్ ముగించుకుందామా పిల్లలు? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మరొకసారి మీరు పరిశుద్ధుడు అని మాకు మీ యొక్క గుణ లక్షణాన్ని నేర్పించినందుకు వందనాలు.
ప్రభువా మేము కూడా పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బై పిల్లలు.